భద్రాద్రి ఆలయానికి హీరో ప్రభాస్ భారీ విరాళం అందించారు. పాన్ ఇండియా నటుడు ప్రభాస్ తెలంగాణలోని భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి 10 లక్షల రూపాయలు విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతినిధులు దంతులూరి సత్యనారాయణరాజు, వేమారెడ్డి విక్రమ్, శ్రీనివాసరెడ్డి నిన్న ఆలయ ఈవో రమాదేవికి చెక్ అందించారు. ఈ విరాళాన్ని అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల కోసం కేటాయించినట్టు ఈవో భవానీ రామకృష్ణారావు తెలిపారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ కావడంతో ప్రభాస్ని అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు నెటిజన్స్ అంతా కూడా. మరి కేవలం నెటిజన్స్ మాత్రమే కాదు, ఇటు సినీ విశ్లేషకులు అలాగే అభిమానులు కూడా ప్రభాస్పై ఎంతగానో పొగడ్తల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. రామాయణం ఇది వృత్తంలో తెరకెక్కిన ఆదిపురుష సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్ నటించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష సినిమా విజయవంతం కావాలని ప్రధాన ఆలయంలోని మూల విరాట్కు, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయుడికి, లక్ష్మీ తాయారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఓం రావు దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష సినిమాలో నటించాడు. ఇప్పటికే ఈ సినిమా కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ తో మాత్రం కాస్త పాజిటివ్ వేవ్ ను సంపాదించుకున్నారు సినిమా టీం అంతా కూడా. అయితే ముందుగా ఈ సినిమాకి ఎంతో నెగిటివ్ కామెంట్స్ రావడంతో దర్శక నిర్మాతలందరూ కూడా మళ్ళీ ఈ సినిమాలో చాలా చేంజెస్ చేశారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. ముందుగా ఈ సినిమాని చూసి అందరం కూడా బొమ్మల ఆటలా ఉంది అంటూ ఎంతగానో కామెంట్ చేశాం, కానీ ఈ ట్రైలర్ మాత్రం ఎంతో అదిరిపోయిందని చెప్పాలి. నిజంగా ఈ సినిమా యొక్క ట్రైలర్ మాత్రం అదిరిపోయింది అంటూ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏదైతేనే ఇప్పుడు మాత్రం ఆదిపురుష సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలని ఆ రాముడికి ఎంతగానో వేడుకొని మరి పాన్ ఇండియా రెబల్ స్టార్ ఇప్పుడు రాముడికి 10 లక్షల విరాళం అందివ్వడం మాత్రం అభిమానులని ఎంతగానో ఖుషి చేసిందని చెప్పాలి.